పదిహేడు మంది నా దోచన చనిపోయారండి ఈ క్యాన్సర్ జబ్బు వచ్చిన పదిహేడు మంది నీ దోచన చనిపోయారు చనిపోయారు రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయి నీ బ్లడ్ కౌంట్ పెరిగింది అన్నారండి క్యాన్సర్ మొత్తం పోయింది క్యాన్సర్ నుంచి నాకు స్వస్థత కలిగించు దాని క్యాన్సర్ సంబంధించింది ఏమీ లేదు తగ్గిపోయింది క్యాన్సర్ అన్నారు సార్ అది డాక్టర్లు నువ్వు చనిపోతావు అని చెప్పారు కడుపులో ట్యూమర్ లేదన్నారు ఏది లేదు హల్లెలూయా నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్ ఇప్పుడు ప్రేడాయిల్ ఆడలేదు ఆ కిడ్నీ కూడా నార్మల్ వచ్చేసింది రెండు కిడ్నీలు పాడైపోయినాయి తనకు ఆపరేషన్ సిద్ధం చేస్తుండ్రు కానీ దేవుడు నూతనమైన కిడ్నీలు ఇచ్చాడు రెండు కిడ్నీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి నాకు లివర్ ప్రాబ్లం మేల్ అయిపోయింది సార్ లివర్ ప్రాబ్లం పూర్తి స్వస్థత కలిగింది లివర్ కంప్లీట్ హీల్ అయిపోయింది కరెక్ట్ స్టేజ్ లో ఉంది హార్ట్ లో నీరు లేదమ్మా హార్ట్ పెరగడం తగ్గిపోయింది నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి సార్ మళ్ళా మూడు బ్లాక్స్ ఎప్పుడు పోయాయి సోమవారం హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎంజియోగ్రామ్ తీశారు అన్ని టెస్టులు చేశారు ఏమి లేదు అంతా బాగుందని చెప్పారు లేని వెన్నుముక కూడా వచ్చి ఇప్పుడు ఆ ప్లేస్ కి చేరుకునేసింది అని చెప్పి అన్నారు ఈ బాబుకి నడకనిచ్చాడు మాటలు ఇచ్చాడు ఈయనకు మాటలు రాకపోయేది మంచిగా మాట్లాడుతున్నాడు ఎంబ్రియో లేదు ఓన్లీ సాక్ ఉందని విత్ రిజరక్షన్ పవర్ హి క్రియేటెడ్ ఎ బేబీ ఇన్ ద ఎంటీ హల్లెలూయా నాకు పెళ్లి అయినాక 29 ఏళ్ళకి బాబు పుట్టాడు బాబు 27 ఇయర్స్ బాబా పాప బాబు Wow, 27 years! Hallelujah! Praveen Sabita garu, ఒక అబార్షన్ అయిపోయింది ఒక మిస్క్యారేజ్ అయింది ఒక ఐవీఎఫ్ చేయించుకున్నారు రెండు ఇంకోటేంటి ఐవీఐ ఒక ఐవీఎఫ్ రెండు ఐవీఐ ఒక మిస్క్యారేజ్ ఒక అబార్షన్ అయింది ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు నాలుగు వారాల నుంచి వస్తారు ఇక్కడ రమ్మని ఎవరు చెప్పారు సబితా గారు మా సిస్టర్ సార్ థర్డ్ వీక్ నుంచి తీసుకున్నాం థర్డ్ వీక్ నుంచి తీసుకుంటున్నాం బనానా పియర్స్ మూడు ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నారు మొన్న ఫ్రైడే చేయించుకున్నాం సార్ 13 సంవత్సరాల తర్వాత గర్భం ధరించింది 13 ఇయర్స్ వావ్ ఎన్ని సంవత్సరాలకు ముందు అబార్షన్ అయింది సబితా గారు 7 ఇయర్స్ ముందు అబార్షన్ అయింది మిస్క్యారేజ్ ఎప్పుడు అయింది మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ కి మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ కి మిస్క్యారేజ్ అయింది 7 ఇయర్స్ బ్యాక్ అబార్షన్ 7.5 ఇయర్స్ బ్యాక్ అబార్షన్ అయింది ఐవీఎఫ్ ఎప్పుడు చేయించుకున్నారు మేము లాస్ట్ మే 15 లాస్ట్ మే ఫెయిల్ అయింది సార్ ఐవీఐ ఎప్పుడు చేయించుకున్నారు లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరం నుంచి చేయించుకున్నారు అట్లా అయిపోయింది అది కూడా ఫెయిల్ అయింది రెండు ఐవీఐ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటది సార్ అయితే ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఐవీఎఫ్ కి వెళ్తే మీకు అవుతారని చెప్పింది డాక్టర్ వెళ్ళినాం గానీ కాలేదు సార్ అసలు ఏ మాత్రం మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇంక జన్మలో పిల్లలు పుట్టారనేటువంటి బాధ వచ్చిందా ఖర్చు ఎంతో బాధపడే వాళ్ళం సార్ అసలు నేను ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా నా బాధ అంతా అదే ఉండేది ఇప్పుడు అయిన తర్వాత నా బరువు మొత్తం దించి పక్కకు పెట్టినట్టు ఉంది సార్ హల్లెలూయా 13 సంవత్సరాల ఇప్పుడు ఏమనుకుంటున్నారు యేసుప్రభు గురించి చాలా సార్ గొప్ప దేవుడు తప్పకుండా నమ్ముకోవాలి నాకు పుట్టిన బిడ్డ కూడా ఆ ప్రభువు మహిమని చెప్తూ మంచి వాడిగా పెంచాలి జీవితాంతం దేవుని మరమం హల్లెలూయా ఓకే శివప్రశాంతి 6 నెలల తర్వాత 6 నెలల పెళ్ళయి అంటే అన్న మా ఫ్యామిలీలో ఎవరికైనా సరే 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత మెడిసిన్ వాడితేనే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యేది ఓకే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంపల్సరీ అబార్షన్ అవుతాం కానీ ఫస్ట్ బేబీ చనిపోవడం కానీ అలా అవుతుందన్న మీ ఫ్యామిలీ అందరికీ అందరికన్నా మా మమ్మీ వాళ్ళకి డాడీ అందరికి ఎవరికైనా కూడా అట్లనే అవుతుంది ఫస్ట్ బేబీ పుడితే చనిపోతే తర్వాత 5-6 ఏళ్ళ తర్వాత మెడిసిన్ వాడితేనే పిల్లలు పుడతారు కంపల్సరీ అంతే అవుతుంది అందుకనే మాకు మెడిసిన్ యూజ్ చేయకుండానే ఇక్కడ వచ్చినందుకు కన్సీవ్ అయ్యింది హల్లెలూయా ఆనంద లలిత నాకు థైరాయిడ్ ఉంది అందుకని నాకు ఇంతకాలం పిల్లలు పుట్టలేదు కానీ ఇప్పుడు ఎప్పుడొచ్చింది నార్మల్ థైరాయిడ్ 2 మంత్స్ బ్యాక్ థైరాయిడ్ 5 సంవత్సరాలు థైరాయిడ్ ఒకటేసారి చెప్దామని చెప్పలేరు ఓకే సో థైరాయిడ్ ఎప్పుడు తగ్గిపోయింది సంఘానికి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచి వస్తున్నావు ఎవరు చెప్పారు ఇక్కడ రమ్మని టీవీలో చూసావు కదా నాకు కనపడుతుంది నువ్వు టీవీలో చూస్తున్నావు చూసి వచ్చావు థైరాయిడ్ తగ్గిపోయింది ఎప్పుడయ్యావు ప్రెగ్నెంట్ తర్వాత ఏ రోజు టెస్ట్ చేయించుకున్నావు శుక్రవారం గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ డబ్ల్యూబీసీ కౌంట్ వెంట్ బిలో ద నార్మల్ లెవెల్స్ డాక్టర్ సస్పెక్టెడ్ దట్ ఇట్ వుడ్ బి రికరెన్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ వాజ్ హీల్ బిఫోర్ ఇన్ 2012 2012లో బ్లడ్ క్యాన్సర్ నుంచి హీల్ అయ్యారా ఎవరు గోవర్ధన్ మీరు హీల్ అయ్యారా అవునన్నా ఓకే 2012లో హీల్ అయ్యారు కానీ మళ్ళా తర్వాత డబ్ల్యూబీసీ కౌంట్ తగ్గడంతో బ్లడ్ క్యాన్సర్ మళ్ళీ వచ్చేస్తుంది అనుకున్నారు అవునా కానీ ప్రార్థించి ప్రేయర్ ఆయిల్ దాని తర్వాత మొత్తం నార్మల్ వచ్చేసి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు హల్లెలూయా
God bless you. Sometimes the devil want to come back. చూసారా నేను చెప్పాను కదా ఇందాక మళ్ళీ వాడు వచ్చేసి మళ్ళీ చేద్దామని చూస్తాడు. అప్పుడు బలంగా ఉండాలా. స్టే స్ట్రాంగ్ అండ్ గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ. గాడ్ బ్లెస్ యూ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు టాక్ అబౌట్ పవర్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. పవర్, దిస్ ఇస్ ద సర్మన్ టైటిలింగ్, పవర్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. ప్రతి తల్లి తండ్రి మీ అబ్బాయికి చెప్పాలి ఈ మెసేజ్. యవ్వన కాలంలో చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు పెళ్ళయ్యి కూడా అవునా, నువ్వు మనవల్ని ఎత్తుకుంటా కూడా మీ అబ్బాయికి వాక్యం చెప్తా ఉండాలి. యూనో షుడ్ బి ప్రీచర్. యూనో దేర్ ఈస్ పవర్. ఎంతమందికి దేర్ ఈస్ పవర్ ఇన్ ద బ్లడ్ అని తెలుసు సాంగ్? దేర్ ఈస్ పవర్, వండర్ వర్కింగ్ పవర్ ఇన్ ద బ్లడ్. బట్ దిస్ ఈస్ దేర్ ఈస్ యూనో పవర్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. సామెతల గ్రంథము, ఎంతమంది సామెతలు చదివారు? I want you to read Proverbs and teach your children Proverbs. 10th adhyayamu 2nd vachanamu. Bhaktihinula dhanamu variki laabhakaram kaadu, neethi maranam nundi rakshinchunu. Wow. Righteousness delivereth from death. Andaru cheppandi, neethi maranam nundi rakshinchunu. Ee bhoomi meeda neethiga unte batakalem brother, chastavara neethiga unte nuvu. The dog eat dog. కుక్క కుక్కను తినే కాలం ఇది. అవతలని తొక్కి పైకి రావాల్సిందే. న్యాయానికి రోజులు లేవు. నీతిగా ఉంటే చేస్తావు, అవతలని చేస్తేనే పైకి వస్తావు. దట్స్ ఎ లై ఫ్రమ్ ద డెవల్, ఫ్రమ్ ద పిట్ ఆఫ్ హెల్. దట్స్ ఎ లై ఫ్రమ్ ద పిట్ ఆఫ్ హెల్. నీతి మరణము నుండి రక్షించును. అంటే నీతికి శక్తి ఉందా లేదా? So righteousness can conquer death. Ha, the last enemy death. Aakar satru paadal kindaki raavalante em kavala? Neethi maranam nundi rakshinchunu. So for the last enemy to come under the feet, the righteousness plays a major role. Righteousness, doing right, thinking right, speaking right, everything doing right saves you from death. Righteousness delivereth from death. So aakara satru ane maranam anedi paadal kindaki raavalante deniki balam undi? Deniki balam kavala? Neethi. You think that it has andro anointing under? Yes, anointing has power. Anointing is given by grace. Aithe write down one thing, the supernatural will go to the peak when righteousness and holiness excels in the natural. The supernatural will go to the peak, you know, or it will go to the top or the climax, when righteousness and holiness excels in the natural. The supernatural will go to the peak when righteousness and holiness excels in the natural. Ante ee swabhavikamaina ee lokamlo ఎప్పుడైతే నీవు నీతి పరిశుద్ధతలో ఎదుగుతావో నీలో ఉండే అభిషేకము ఎదుగుతుందంట. సో ద అనాయింటింగ్ గ్రోస్ వెన్ యు గ్రో ఇన్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. చాలామంది అభిషేకం పెరగాల పెరగాల పెరగాలని ప్రేయర్ చేస్తారు. నో 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 నో, దేవుడు ఇచ్చేశాడు నీకు ఆల్రెడీ, నీకు కావలసినంత మృతులను లేపే అంత అభిషేకం ఇచ్చేశాడు. అయితే నీవు నీతి పరిశుద్ధతలో ఎదిగితే అభిషేకము బయటకు వస్తుంది. ద అనాయింటింగ్ విల్ ఫ్లో and you will go from glory to glory. All power has been given to man to do everything that God wants you to do, but it will only come out when you increase in righteousness and holiness. So when you grow in righteousness and holiness, the power in you will come out. Devudu manaku kavalsina shakti anta ichesadu. Eppudaithe manamu neethi parishuddhatlo edugutamo, ఆ శక్తి బయటకు వస్తుంది. ఎంతమందికి నాలో శక్తి బయటకు రావాలనుకుంటున్నారు? యస్, అందరిలో మరణం పాదాల కింద తెచ్చే సామర్థ్యం ఉంది. ఎంతమందికి ఉంది? ఎవ్రీబడి హ్యాస్ ద పవర్ టు బ్రింగ్ ద లాస్ట్ ఎనిమీ డెత్ అండర్ ద ఫీట్. బట్ దట్ పవర్ విల్ కమ్ వెన్ యూ ప్రాక్టీస్ రైచియస్నెస్, వెన్ యూ పుట్ ఫార్త్ రైచియస్నెస్ టు వర్క్. రైచియస్నెస్ డెలివరత్ ఫ్రమ్ డెత్. నీతి మరణం నుంచి కాపాడుతుంది అండి. అభిషేకం కాపాడుతుందా? నీతి కాపాడుతుందా? నీతి. హా, రైచియస్నెస్. సామెతలు 11:4
Proverbs chapter 11 verse 4. Proverbs chapter 11 verse 4. ఉగ్రత దినమందు ఆస్తి అకరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. Wow. Riches profit not in the day of wrath, but righteousness delivereth from death. Chudandi rendu sarlu, if any scripture is in the Bible more than one time, that means it has more power. Neeti maranamu nundi rakshinchunu. If righteousness has power on death, the last enemy, it has power on every enemy. నీకు వరల్డ్ ఛాంపియన్లో నిగ్గావంటే అర్థం ఏంటి? ఈ స్టేట్ ఛాంపియన్ని, నేషనల్ ఛాంపియన్ని, ఏషియన్ ఛాంపియన్ని కొట్టేయగలవు బాక్సింగ్లో. సో ఆఖరి సత్రమైన మరణాన్ని జయించామనుకో, అన్నింటిని జయించగలవా? ఎస్, యూ కెన్ బి, యూ కెన్ కాంక్వర్ ఎవ్రీ అదర్ ఎనిమీ. సో రైచియస్నెస్ ఈజ్ సో పవర్ఫుల్. అందరూ చెప్పండి, నీతి చాలా శక్తివంతమైంది అనండి. నీతిగా ఉంటే బిజినెస్లు నడవ్వా, నీతిగా ఉంటే ఉద్యోగాలు రావు, నీతిగా ఉంటే మనం బతకలేము, నీతిగా ఉంటే మనల్ని తొక్కేస్తారు. నో నో, దట్స్ గార్బేజ్. నీతి మరణం నుంచి కాపాడుతుందంట. సో రైచియస్నెస్ హ్యాస్ సో మచ్ పవర్. అందుకని ఏదైనా ఒక ఒక నిర్ణయం వచ్చింది అనుకోండి, ఏం చెయ్యాలా, నేను ఏం చెయ్యాలా, నీతి చేస్తే అందులో ఏముంటుంది? శక్తి. దెర్ ఈస్ పవర్. ద డెవిల్ హ్యాస్ మేడ్ ద వరల్డ్ బిలీవ్ ఎ లై. లోకాన్ని ఒక తప్పు దోవలో పెట్టేసింది అనమాట. నీవు కనుక ఇది చేస్తే నష్టపోతావా? నో 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 నో, దట్స్ రాంగ్. లోకమంతా అందుకే తల్లిదండ్రులు చెప్పరు పిల్లలకి, గిల్ట్ అనమాట. వాళ్ళు చేస్తారు కనుక గిల్ట్ అయిపోతుంది, వాళ్ళ హృదయము గిల్ట్లో ఉంటారు. ఇంకొక ఆమెతో పెట్టుకుంటూ ఉంటాడు, ఏం చెప్తాడు కొంత కూడికి కుదురికి, నువ్వు సరిగ్గా ఉండు, సరిగ్గా ఉండు అని చెప్పలేడు. ఒక్కొక్క రోజు రాడు, ఏమన్నాడు, క్యాంప్కి వెళ్తున్నాడు, అమ్మకి తెలుసు, పిల్లలకు చెప్పలేదు. పెద్ద అయ్యాక 18 ఏళ్ళు 19 ఏళ్ళు తెలుస్తుంది కూతురు కొడుక్కి. ఇప్పుడు ఇతని వల్ల పిల్లలు పాడైపోయారా లేదా? ఎస్, ద హోల్ జనరేషన్ విల్ బి డిఫైల్. సో ఓకే, సామెతలు 10:3, ప్రోవర్బ్స్ చాప్టర్ 10:3, ప్రోవర్బ్స్ చాప్టర్ 10:3. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయు. Yes. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. ద లార్డ్ విల్ నాట్ సఫర్ ద సోల్ ఆఫ్ ద రైచియస్ టు ఫామిష్. ద లార్డ్ విల్ నాట్ సఫర్. వెన్ రైచియస్నెస్ ఈజ్ ఇన్వాల్వ్డ్, గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, వెన్ రైచియస్నెస్ ఈజ్ ఇన్వాల్వ్డ్, గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని చెప్పండి. యూ కెన్ నెవర్ సెపరేట్ గాడ్ అండ్ రైచియస్నెస్. యూ కెన్ నెవర్ సెపరేట్ గాడ్ అండ్ రైచియస్నెస్. In fact, grace will empower you to be righteous by forgiving your past, present and future sins. Grace will empower you to be righteous by forgiving your past, present and future sins. Grace will not defile you. That's the power of grace. Grace will finally make you bear the fruit of righteousness by transforming you from inside out. The Lord will not suffer the soul of righteous to famish. Neethiga unte manam batakalemu, aakalato chachipotham, manam anyayam cheyalam. No, neevu neethiga undu, devudu ninna aakali konnevadanta. Wow. The Lord will not suffer. So God is involved where righteousness is involved. Chaala mandi prarthanalu chestaru, upasalu chestaru, stutistaru, kaani aa maata pani vachindante tappu chesestaru. They will simple ga chesestaru. They simply do that mistake. Very easily. Malli prayer, Bible, worship, message, offering. But when righteousness is involved, God is involved. Darshananiki din connection unda leda? Neethiki darshanam, kontamandi neethiki em ayindi, neethini anedi oka wrong way chupicharu anamata. Righteousness has been reflected in a wrong way to the church and to the world. గ్రేస్ అని కూడా అలాగే అనుకున్నారు, గ్రేస్ అంటే ఇట్ ప్రమోట్ సిన్ అనుకుంటున్నారు. నో 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 నో, గ్రేస్ ఈజ్ టు టెల్ యూ హౌ గుడ్ గాడ్ ఈజ్, సో దట్ వెన్ యూ ఫాల్ యూ కమ్ బ్యాక్ టు గాడ్, యూ డోంట్ గో అవే ఫ్రమ్ గాడ్. గ్రేస్ గురించి ఎందుకు చెప్పానంటే, చాలా మంది సంఘానికి రారు. ఎందుకు? నేను ఇంకా త్రాగుడు మానలే, ఇంకా వ్యభిచారం మానలే, నేను ఇంకా కొన్ని పాపాలు మానలే అని చాలామంది రారు. కానీ నువ్వు పడిపోతే తిరిగి దేవుని వద్దకు రావాలా, వెనక్కి వెళ్ళిపోవాలా? ఎస్, యూ షుడ్ రన్ టు గాడ్. పిల్లలు పడిపోతే దేవుని దగ్గరకు, వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తారా, తిరిగి వెనక్కి వెళ్ళిపోతారా పడిపోయానని?
No, they will come. He will wash you. He will clean you. He will empower you. ఆయన నిన్ను బాగు చేస్తాడు, నిన్ను కడుగుతాడు, తృప్తి చేస్తాడు, నేను ఇంకా నీతి ఉండేటట్టు చేస్తాడు. సో ఎన్నిసార్లు, అందుకంటే నీతిమంతుడు ఏడు మాలు పడిపోయినా తిరిగి లేచును. ఈవెన్ ఇఫ్ యూ ఫాల్ 7 times or 70 times, అందుకే దేవుడు అంటాడు ఫర్గివ్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ సేస్ ఐ హావ్ కమిటెడ్ సిన్ 70 times. సో ద మోర్ యూ ఫాల్ యూ కమ్ టు గాడ్. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ ఫాలోయింగ్ విల్ స్లోలీ కమ్ డౌన్ అండ్ యూ విల్ నెవర్ ఫాల్. ద లార్డ్ విల్ నాట్ సఫర్. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. అంటే నీతి పనిలో ఎవరు పాల్గొంటారు? దేవుడు పాల్గొంటాడు, యెహోవా పాల్గొంటాడు. నీవేదైనా ఒక నీతి కార్యం చేస్తే అక్కడ ఎవరుంటారు? యెహోవా. బ్రదర్ ఆకలి కొన్నేవాడా? ఎక్కడ ఆకలి కొన్నేవాడు అంటే ఏంటి? నీకు ఏ కొదువు ఉండదంట. పది ఆరో వచనము, సామెతలు 10:6, సామెతల గ్రంథము 10:6. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. వావ్. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వంబుల్ మా మీద కుమ్మహరించు అని పాట పాడడం కాదు, నీతిగా ఉండాలి ప్రభువా, నన్ను నీతిమంతురాలిగా చేయి నాయన అంటే ఏమొస్తాయంట? ఆశీర్వాదాలు. సో రైచియస్నెస్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్స్. రైచియస్నెస్ అట్రాక్ట్స్ blessings, money, jobs, health, prosperity, good name, honor, everything. Righteousness has power. Blessings are upon the head of the just. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును. పక్కన చెప్పండి, నీ తల ఎలా ఉంది అని అడగండి. How is your head? Is it full of blessings? Then focus on righteousness. Talking right, thinking right, doing right. It attracts blessings. Automatically, you don't need to ask God for this and that. They will come to pass. When you are focused on righteousness, blessings will chase you. English version will Japan pakkana velthundi. When you focus on righteousness, blessings will chase you in Japan. Pakkana Japan. When you focus on righteousness, money will chase you in Japan. Yes. నీతి మీద కేంద్రీకరిస్తే డబ్బు నిన్ను వెంటాడుతుందంట. తీసుకో 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 అంట. హానర్ విల్ చేజ్ యూ, బ్లెస్సింగ్స్ విల్ చేజ్ యూ, పాపులారిటీ విల్ చేజ్ యూ. నీవు నీతి వెంట పడితే ఎన్ని వెంట పడతాయంట. రైచియస్నెస్ హ్యాస్ సో మచ్ పవర్. పీపుల్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ దెన్ రైచియస్నెస్. బ్లెస్సింగ్స్ ఆర్ అపాన్ ద హెడ్ ఆఫ్ ద జస్ట్. అందరూ చెప్పండి, నా తల మీదకి నీతి వచ్చింది కాక అనండి. అందరూ చెప్పండి, నాలోంచి నీతి పొంగి పొడులును గాక అనండి. When righteousness fills and overflows you, blessings will come 100-fold. Focus on righteousness. It costs faith to be righteous. నేను విశ్వాసం గురించి, కృప గురించి ఎందుకు చెప్పానంటే, విశ్వాసం కృప ద్వారా విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం ఎందుకంటే నీతి మంత్రులు ఎలా జీవిస్తాడు? విశ్వాసం ద్వారా. Righteousness. Blessings are upon the head of the just. There is power in righteousness. Correct? Aa stree chaala saundaryanga untadi. She is very attractive, very beautiful, very young. Kaani ekkada teeskeltadanta? Maranam. Ekkada teeskeltadi? That is death. Saitanu enni choopistadu kaani ekkada em, kaani last ga em untadi? Maranam. Neede em chestadi? Maraname adhikamistadi, maranam nundi kaapadtadi. Lust kills you. Lust kills you, destroys you, finally. Okay. Samethalu 10, 11 vachanam chadudam. 10:11, Proverbs chapter 10 verse 11. Neetimantuni noru jeevapu uta, bhaktihinula noru balatkaramu maruguparachanu. The mouth of a righteous man is a well of life. Ha! Ante neetimantudu yokka noru vaanni kaapadame kaadanta. అనే అంటే ఇప్పుడు నూతులోంచి ఎంతమంది తాగుతారు నీళ్లు? కొన్ని వందల మంది తాగుతారు నూతులోంచి. అంటే నీవే, నీకే జీవము కాదు, అనేకులకి నీ ద్వారా జీవం అవుతుంది అంటే నీతి. ఇప్పుడు చెప్పండి, రైచియస్నెస్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ వాట్ యూ థింక్. ఇట్ విల్ నాట్ ఓన్లీ బ్లెస్ యూ, ఇట్ విల్ బ్లెస్ మెనీ పీపుల్ త్రూ యూ. ద మౌత్ ఆఫ్ రైచియస్ మ్యాన్ ఈజ్ ఎ వెల్ ఆఫ్ లైఫ్. Well, well, how many people drink from well? Hundreds drink from that well. Not only you,
hundreds and thousands will drink from that well. So righteous sureness will not only bless you, it will bless everybody around you. Ah. So righteousness is very powerful. There is power in righteousness. Andhra Japan, there is power in righteousness, Anand. Tremendous power that even death cannot touch you. Ooh, me. Righteousness has so much power. The mouth of righteous is a well of life. Ee roju mi andare norulu avuna jeevapu vottuga maaripothunayi. Hallelujah. God will do that. There is power in righteousness. There is power. You can raise the dead in the name of Jesus. Rise. Cancers, AIDS, tumors, sicknesses, go in Jesus' name. Andhra Japan, Lord Jesus, I want to be born again in righteousness from today. I want you to be my reward. Okay, Prati, let's everybody make a difference. 5 minutes, pray for yourself. You and your children. The seed will pass on. Pray, Lord Jesus. Oh, mighty God, you are a righteous God. I want to be born again in righteousness today. Lord Jesus, I want to be born again in righteousness today. I want you, your power. Lord, bless my husband. Ayana Bartanasi Vadich. Ayana Pilani Nitto Nimpu. Na Bartani Nitto Nimpu. Na Bariya Nitto Nimpu. Na Talidandal Nitto Nimpu. Na Banduli Nitto Nimpu. Na Kudukuni Na Manavali Nitto Nimpu. Lord, fill me with your righteousness. Aya, yes. In Pratistunan. Yes. Put your hands on your head. Lord Jesus, Father, mighty Master, Creator. You be our deliverer from today. You be our way from today. You be our power from today. Idigo prabha ee roju nunchi mammalandarini idigo neethimantuni tala mediki aashirvadalu vastayanna idigo ee roju mem kottaga janminchamu ee roju mem neethi ane margamulo kottaga janminchamu kabatti maa tala mediki aashirvadalu teeskura maa tala meeke kaadu maa pillala mediki maa pillala pillala taratarralu paatu నేను నీకు బహుమానంగా ఉంటానని అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన నా దేవ, ఆ నీతి ద్వారా నన్ను నా పిల్లల్ని ఆశీర్వదించు, నా తరాలను ఆశీర్వదించు. బ్లెస్ మై సీడ్, బ్లెస్ మై జనరేషన్స్, బ్లెస్ మై పోస్టరిటీ, ఓ లార్డ్, బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రైచెస్నెస్ బీ మై వే, మై గైడ్, అండ్ ద సూపర్ న్యాచురల్ మైటీ గాడ్ విల్ బి ఇన్వాల్వ్డ్ వెన్ రైచెస్నెస్ ఇన్వాల్వ్డ్. నా చర్రయుడని వేస్తున్నాము ఈ రోజు నుంచి, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తానన్నావు ఈ రోజు నుంచి. ఇదిగో వీళ్ళందరూ కొత్తగా జన్మించినటువంటి నీతిమంతులు గనక వీరు తరతరాలు ఆశీర్వదించబడినట్లు ఇదిగో నీతిమంతులుగా చేయమని నా చర్రయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ పక్కన చెకండి, చెప్పండి, నీతి లోకానికి స్వాగతము అని చెప్పండి. యెహోవా లోకానికి స్వాగతము అని చెప్పండి. రాజమార్గమునకు స్వాగతం అని చెప్పండి. మరణాన్ని జయించే మార్గమునకు స్వాగతం అనండి. శాశ్వత మార్గానికి స్వాగతం అని చెప్పండి. హల్లెలూయా. రెండు సంవత్సరాల తర్వాత కూతురు పుట్టింది. ఐదో నెలలో డాక్టర్లు తీసేద్దామని చెప్పారు, కానీ అద్భుతంగా దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. బిందు రాణి, వావ్. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 5th మంత్లో టెస్ట్ చేసి మాది మేనరిక, పాపకి అబ్నార్మలిటీస్ వస్తాయి, ఎలాగైనా అబార్ట్ చేసేయాలి అన్నారు. అయినా వేరే టెస్ట్ చేసి చూద్దాం, అది నార్మల్ వస్తే మంచిదే, దేవుడినే నమ్ముకోండి అన్నారు. అయితే ఇంట్లోనే మీ ప్రేయర్ వినేదాన్ని, ఇంకా సెల్లో రికార్డ్ చేసుకుని డైలీ 3 టైమ్స్ వినేదాన్ని. అయితే టెస్ట్కి వెళ్లే ముందు ఆయిల్ పెట్టుకొని ప్రేయర్ విని వెళ్ళాను, నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి, పాప బాగానే పుట్టింది. సుజన 8 నెలలు, చాలా హెల్త్ కాంప్లికేషన్లు వచ్చాయి, ఎడిమా ఉంది, బ్రెయిన్లో హార్ట్ ప్రాబ్లం ఉంది, డాక్టర్లు బేబీ బతకదన్నారు, కానీ మేము ప్రార్థనను రాసాం, అద్భుతంగా రోగాలన్నీ పోయి బేబీ చక్కగా బయటకు వచ్చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నయ్య, ప్రైజ్ ది లార్డ్. పాపకి పుట్టినప్పటి నుంచి కొండనాలక లేదు, ప్లస్ మళ్ళీ బ్రెయిన్ లో వాటర్ ఉన్నాయి, అయితే పాప బతకదు, చాలా ప్రాబ్లంగా ఉంది పాపని అని అన్నారు. ప్రేరాయల రుద్ది ప్రేయర్ చేసిన తర్వాత 2 వారాల తర్వాత మళ్ళీ మీ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన కానించి నార్మల్గానే ఉంది. కొండనాలకు మాత్రం కొంచెం నార్మల్గా 100 కి 20% వచ్చింది. వావ్, అంతకుముందు లేదు, ఇప్పుడు పెరిగింది. వావ్. సివియర్ బ్యాక్ పెయిన్ 95% దేవుడు తగ్గించాడు. డాక్టర్లు టీబీ అని క్యాన్సర్ అన్నారు, కానీ ఇక్కడికి ప్రార్థనకు వచ్చిన తర్వాత ప్రేరాయలు తీసుకొని సాక్రిమెంట్ రాసుకున్న తర్వాత రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చాయి. వావ్. జయ సువర్ణారెడ్డి,
ఇప్పుడు బ్యాక్ పెయిన్ పోయింది, టీబీ క్యాన్సర్ కూడా కాదు, దేవుడి రిపోర్ట్ నార్మల్ తీసుకొచ్చాడు. వావ్, మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? మా ఫ్రెండ్ తులసి. మీ ఫ్రెండ్ తులసి చెప్పిందా? క్యాన్సర్ లేదు, టీబీ లేదు, ఎన్ని నొప్పి లేదు, ఇక్కడికి వస్తే అన్ని పోతాయని వచ్చారా? రెండు వారాలు వచ్చారు, మొత్తం పోయాయా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హీల్ ఫ్రమ్ బాడీ పెయిన్స్ ఆఫ్టర్ టేకింగ్ బ్యాప్టిజం. పుష్ప, ఎక్కడ ఉన్నావు? ఎప్పుడు ఇచ్చాను బ్యాప్టిజం? పోయిన వారమా? 28 కు బ్రదర్. ఈ శుక్రవారం కదా, అంతకు ముందు ఇచ్చాను బ్యాప్టిజం. ఓకే, బ్యాప్టిజం తర్వాత ఒళ్ళు నొప్పులు అన్ని పోయాయా? వావ్, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఓకే, మెదీపట్నంలో ఒకసారి ఒక కుర్రోడికి బట్టతలు అన్నమాట, వాళ్ళ తండ్రికి బట్టతలు వచ్చింది, అతను కూడా వచ్చేస్తుంది అన్నమాట. బట్టతలు వస్తే అతను ప్రవచించుకున్నాడు, ఒక్క ఇంటికి కూడా వాళ్ళేదండి ఆ రోజు నుంచి. అది అని ఆ రోజులందరికీ ప్రేర్ చేశాను, అప్పటి నుంచి ఈమెకు కూడా అసలు జుట్టు రావడం ఆగిపోయిందంట. మా ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు. ప్రతి ఆదివారం మా మొదటి తెలుగు ఆరాధన క్రిస్టల్ గార్డెన్స్ మెహదీపట్నంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. మా చిరునామా క్రిస్టల్ గార్డెన్స్, పివిఎన్ఆర్ ఫ్లైఓవర్, పిల్లర్ నంబర్ 86 పక్కన మెహదీపట్నం, హైదరాబాద్. ప్రతి ఆదివారం మా రెండవ తెలుగు ఆరాధన విబిఆర్ గార్డెన్స్ అల్వాల్లో సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు. మా చిరునామా విబిఆర్ గార్డెన్స్, ఇందిరాగాంధీ విగ్రహం వెనుక వీధిలో, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్లు 97 01 99 00 96, 97 01 99 00 97, 97 01 99 00 98. ఇతర వివరముల కొరకు సంప్రదించవలసిన నెంబర్ 0404747484848. మా వెబ్సైట్ www.jcnm.org.